తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వేంటికే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఒక్కరి జీతం పైన ఇంటిల్ల పాది గడవాలనంటే చాలా కష్టమైపోతోంది భార్యాభర్త ఇద్దరు పని చేసినా కూడా కష్టమే ఇవాళటి రోజుల్లో అంతగా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది ఏ వస్తువు తీసుకోవాలన్నా అధిక ధరే అది చదువుల విషయంలో కావచ్చు పిల్లలకి మనం తినే ఆహారమే కావచ్చు ఉంటున్న ఇంటద్దులే కావచ్చు ఇలా రకరకాలుగా వెచ్చించగలిగే వాళ్ళు వెచ్చిస్తున్నారు కానీ ఇంకొంతమంది ఇంకా ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు ఇలా ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారండి ప్రత్యేకంగా అంటే ఎప్పుడు ఇబ్బందులైనా ఏమన్నా ఒక పరిహారం ఒక పూజ చేసుకుంటే కష్టాల నుంచి మేము గట్టెక్కగలమా అసలు అలాంటి పూజలు ఏమైనా ఉంటాయా మన శాస్త్రం ఏం చెబుతోంది వీటి గురించి అని చెప్పి చాలా మంది ప్రశ్న అడిగితే నాకు అనిపించింది నిజమే కదా అందరూ ఎదుర్కొనేదే ఇది వీటిపైన ఒక వీడియో చేస్తే బాగుంటుంది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది అని భావించానండి వీటి గురించి మనకి సరిగ్గా చాలా చక్కగా వివరించే ఒక వ్యక్తి ఉన్నారు వారే బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు వారు ప్రముఖ జ్యోతిష్యులు వారు చాలా వీడియోస్లో రకరకాల పరిహారాలు చెప్పారు అవి పాటించి ఎంతోమంది వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల నుంచి గట్టెక్కి అమ్మవారి లేకపోతే అయ్యవారి అనుగ్రహం పొందిన వాళ్లే ఇందులో భాగంగా ఆర్థిక సమస్యల గురించి ప్రత్యేకంగా వారి ముందు ముందుంచారు తప్పకుండా వీటికి చాలా పరిహారాలు ఉన్నాయి శాస్త్రం కూడా వీటి గురించి ప్రత్యేకంగా చెబుతుంది అని అన్నారు మరి ఆలస్యం చేయకుండా వారిని ఆహ్వానించేద్దాము వారి వారికి మనకున్నటువంటి సందేహాలు వారిని అడిగి నివృత్తి చేసుకుందాం వారితో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు నందిబట్ట శ్రీహరిశర్మ గారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం అండి వందే సదాశివ శంకరాచార్య పరంపరా శృంగేరి శృంగేరీాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు గారు చెప్పింది విన్నారు చాలా మంది అండి ఎన్ని రకాల పూజలు అంటే ఏమన్నా పర్వదినాలున్నప్పుడు ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు సరే ఆర్థిక సమస్యలు అనేవి కొన్ని కొన్ని పూజలు మేము చేస్తున్నా కూడా చెయ్యాలనుకున్నా కూడా మేము వెచ్చించలేకపోతున్నాము అంత డబ్బులు అది కనీసమే కావచ్చు కానీ ఆ డబ్బులు కూడా ఉండట్లేదు మా దగ్గర కనీసం ఎంత కష్టపడుతున్నా డబ్బు ఇంట్లో నిలవట్లేదు ఏదో ఒక రకంగా నెల పది రోజులు గడవగానే సమస్యలు మళ్ళీ మొదలు ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ కష్టాలు ఇంకా జీవితాంతం మేము ఇలాగే ఉంటామా ఏమన్నా పరిహారాలు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి వారి కోరిక మేరకే ఈ వీడియో వాళ్ళు ఆశాంతం ఈ వీడియో వీక్షిస్తారని ఆశిస్తూ మీరు చెప్పేటువంటి మాటలు కావచ్చు ఆ పరిహారాలే ఇవాళ మాకు అవసరం అత్యంత అవసరం అని భావిస్తున్నాము అసలు అటువంటి ఏమైనా ఉన్నాయండి మన శాస్త్రంలో ఉన్నాయమ్మా ప్రధానంగా అయితే చాలా మంది మీరు అన్నట్టుగా అమ్మా ఈ రోజున చాలామంది ధనపరమైన సమస్యలే ఎందుకంటే వందకి డెబ్బై శాతం మంది ధనమే ధనం వల్లనే సమస్యలు వస్తాయి ధనం వల్లనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ ధనమే అన్నిటికీ కలియుగం ధనమిదం మూలం జగత్ కాబట్టి ఇక్కడ ఏంటనంటే మనకు గొప్పగా ఏదో అమ్మవారి సంపద ఇలా పడాలని కాదు ఏ మానవుడైనా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా కానీ నిజాయితీగా మనకున్నటువంటి సమస్యలు పరిష్కారం అయితే చాలు అనుకునే వాళ్లే మందు ఎక్కువ మంది ఉన్నారు అతి ఆశ అనేటువంటిది లేదు కాకపోతే వాళ్ళకి ఎదుర్కొన్నటువంటి సమస్యలకి ఏదైనా పరిష్కారం దొరికితే బాగుండు చేస్తున్న ఉద్యోగంలో కానీ చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కానీ కుల వృత్తుల్లో కానీ లేదా రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు చిన్నపాటి రోడ్డు మీద షాపులు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు డబ్బున వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలేమి ఉండవమ్మా వాళ్ళకి ప్రశాంతమైన జీవితం కొంత ఉంటుంది ఆర్థిక పరంగా సమస్య వెళ్తే వేరే సమస్యలు ఉండవచ్చు కానీ ధనపరమైన సమస్యలు డబ్బున వాళ్ళకి ఉండవు కదా మనం ఇప్పుడు చెప్పబో చెప్పుకోబోయేటువంటి పరిహారము అతి సామాన్య మానవుడు కూడా చేసుకోగలిగేటువంటిది తక్కువ ఖర్చు అసలు ఖర్చు అనేదే కాదు అసలు మనం రోజు పెట్టుకునే ఖర్చులో భాగంగా కూడా దీని విలువ ఉండదు కాబట్టి ఇక్కడ దీనికి కావాల్సింది ఏంటంటేనమ్మా భక్తి ప్రధానము శ్రద్ధ ప్రధానం భక్తి శ్రద్ధలతో ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం వీక్షించేటువంటి టీవీ ప్రేక్షకులు కూడా ఇదేదో ఆషామాషిగా చేస్తున్నటువంటి వీడియో కాదండి దీన్ని అనాదిగా ఎంతో మంది వారి కుటుంబంలో ఆచరించి స్థిర లక్ష్మిని పొంది ఉన్నవాళ్ళు కాకపోతే ఈ పరిహారాలు అనేటువంటివన్నీ కూడా తంత్రములోనివి తంత్రం తాంత్రికం వేరు తంత్రం వేరు తాంత్రికం అంటే క్షుద్ర శక్తులు అంటే ఆరు రకాలైనటువంటి కామ్య కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసేది కానీ షట్కర్మలో అని అంటారు వాడిని కానీ తంత్రము అని అంటే ఎవ్వరైనా ఆచరించవచ్చు దీనికి పూజా విధానంలో గురువుగారు ఉపదేశించాలనో లేకపోతే మనం ఎవరైనా ఒక సిద్ధ పురుషుడు చెప్తేనో ఇలా లేదు తెలిసిన వెంబడి ఆచరించిన వాళ్ళకి శీఘ్రగతిన క్షిప్రము అని అంటారు అంటే క్షిప్రం అంటే వెంబడే వెంటనే క్షిప్ర గణపతి అని అంటారు అంటే ఆ గణపతిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయట నిమిషాంబిక అమ్మవారు అంటే ఆ అమ్మవారిని పూజించిన నిమిషంలోనే కోరికలు తీరుతాయట ఇలా తొందరగా నెరవేర్చేటువంటి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి తంత్ర విధానం ఒకటి ఉంది ఈ విధానాన్ని ఇప్పటికీ కూడా మార్వాడీలు ఆచరిస్తారు మరి డబ్బున వాళ్ళు ఎక్కువగా డబ్బు వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా అంటే వాళ్ళు తెలివితేటల్లో డబ్బులో తెలివితేటలు అంటే వాళ్ళవే నార్త్ సైడ్ ఈ పూజ ఎక్కువగా చేస్తారు కాబట్టి ఏరి కోరి ఈ పూజా విధానాన్ని అనేక గ్రంథ గ్రంథాలు పరిశీలింపచేసి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకించి మీరు ఎన్నో ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారమ్మా ఏదన్నా ఒక మంచి పరిహారం ఉంటే చెప్పండి ఆషామాషిగా ఉండకూడదు సత్వ మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంతేకాకుండా ప్రజల మీద భారం ఉండకూడదని మీరు చాలా సందర్భాల్లో అడిగారు సులువుగా చేసుకునే విధానంగా ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అని అడిగారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అవకాశం వచ్చింది సందర్భం కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే విధానం చెప్పుకుందాం ఇంకా లేట్ చేయకుండా ఈ విధానాన్ని పౌర్ణమి రోజున వచ్చిన రోజున ఆచరించండి పౌర్ణమి శుక్రవారం వచ్చిన రోజైనా పౌర్ణమి సోమవారం కలిసి వచ్చిన రోజైతే విశేషం కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటిది గురు పౌర్ణమి గురువు అంటేనే ధనకారకుడు కదమ్మా కాబట్టి నిస్సంకోచముగా ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి వస్తుంది ఆ గురు పౌర్ణమి రోజున ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి తంత్ర పరిహారాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఆచరించండి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి ఎందుకనంటే ఈ చెప్పబడేటువంటి యొక్క విధానాన్ని మీరు ఎవరైతే వింటారో ఆ విన్న వాళ్ళకి ఈ చేసినటువంటి పరిహారం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సందర్భం ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి వచ్చింది చెప్పుకున్న నవగ్రహాల్లో ధనకారకుడు గురువు కాబట్టి ఆ గురువుకి సంబంధించినటువంటి గురు పౌర్ణమి రోజున మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా వృత్తి ఉద్యోగ వ్యాపారం చిరు వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఎనిమిది గోమతి చక్రాలని సంపాదించుకోవాలి ఎనిమిది గోమతి చక్రాలు చిన్నవి పెద్దవైనా సంపాదించుకోవచ్చు సంపాదించుకొని ఆ రోజున గురు పౌర్ణమి రోజున ఏదైనా పౌర్ణమి రోజున వీలైతే ఆ రోజున శుచిర్భూతులై చక్కటి శ్వేత వస్త్రములు ధరించాలి పట్టు వస్త్రములు అయితే ఇంకా మంచిది గోమతి చక్రాలు అంటే చాలా మందికి అర్థం కాదు అర్థం కాదు అంటే ఈ యొక్క భక్తి పూజా స్టోర్ షాపుల్లో దొరుకుతాయి లేదా పచారి షాపుల్లో దొరుకుతాయి గోమతి చక్రాలు ఇలాగే అడగాలి గోమతి గోమతి చక్రాలు ఎనిమిది ఇవ్వండి అని అంటే ఇస్తారు ఇరవై రూపాయలు ఇంత అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు ఆ విధంగా తెచ్చుకొని వాటికి ఆ రోజున మీరు శుచిర్భూతులై సంకల్పం చేసుకొని ఆ ఆ రోజు ఉండేటువంటి పూజలో భాగంగా మమ గృహే స్థిర లక్ష్మి మహాలక్ష్మి సిద్ధ్యర్థం లక్ష్మీ పూజాం కరిష్యే అని చెప్పి సంకల్పం చేసుకొని గణపతి పూజ చేసుకొని సంకల్పం చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజా విధానంగా చేసుకోవాలి షోడశోపచార పూజా విధానంగా చేసుకోవాలనుకున్నప్పుడు రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ లేదా వెండి పాత్రలో కానీ డబ్బున్న వాళ్ళైతే బంగార పాత్రలో అయినా లేకపోతే డబ్బు లేదండి ఇవన్నీ మాకు లేవు ఇత్తడి లేవనంటే స్టీలు వస్తువులు వాడకండి ఎందుకంటే స్టీలులో ఇనుము ఉంటుంది ఇనుముకి సంకేతం శని భగవానుడు దారిద్రానికి సంకేతం కూడా శని భగవానుడు కాబట్టి స్టీలు వస్తువులు ప్లేట్లు వాడకూడదు మట్టి ఆ ప్లేట్ ఉంటుంది దొరుకుతుంది ఆ మట్టి ప్లేట్ను తీసుకొని చక్కగా మూడు ఆ యొక్క తమలపాకులు పెట్టి ఈ మీ వైపు ఉండాలి తొనలు అంటే చివరి భాగం తూర్పు వైపు ఉండాలి ఉంటాయి కదా తొడిమలు ఉంటాయి కదా తొడిమలు మన వైపు ఉండాలి ఆ విధంగా గోమతి చక్రాలు ఎనిమిది గోమతి చక్రాలని వృత్తాకారం కానీ లేకపోతే ఏ విధంగా అయినా మీకు నచ్చిన ఆ కారంలో పేర్చుకొని అప్పుడు అందులో మహాలక్ష్మి యొక్క ధ్యాన శ్లోకాన్ని ధ్యానం చేసుకొని తెలుపు రంగు పుష్పాలైనా పసుపు రంగు పసుపు రంగు పుష్పాలైనా అమ్మవారికి విశేషముగా మల్లెపూలంటే మహా ప్రీతికరం దొరికే సమయంలో సన్నజాజీ మల్లెపూల పుష్పాలతో అమ్మవారిని ధ్యానం చేయండి ధ్యానం చేసిన తర్వాత స్నానం ఆచరించే సందర్భంలో అమ్మవారికి స్త్రీ సూక్తం ఉంటుంది లే ఆ స్త్రీ సూక్తముతో వస్తే గనక స్త్రీ సూక్తంతో అభిషేకం చేయండి చేసిన తర్వాత అది రాదు ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమ అనే నామాన్ని జపించుకుంటూ అమ్మవారికి అభిషేకం పంచద్రవ్యాలతో పంచ అభిషేకాలతో అంటే ఆ పాలు పెరుగు పంచదార నెయ్యి తేనె వీటితో అభిషేకం జరిపించిన తర్వాత చక్కగా శుచిగా కడిగి మళ్ళీ కొత్తవి మూడు తమలపాకులు తీసుకొని ముందు ఎలా పెట్టామో అలాగే అమ్మవారికి స్వరూపముగా ఆ యొక్క గోమతి చక్రాలని పెట్టి అప్పుడు వస్త్రం ఇస్తున్నట్టుగా మీరు ఏదైనా పుష్పాన్ని ఇలా షోడశోపచార పూజ చేసి అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది ప్రతిదానికి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాన్ని ప్రతి అష్టోత్తర నామానికి ఓం ఐం హ్రీం శ్రీం అనే యొక్క నామాన్ని ఈ బీజాక్షరాల్ని జత చేసి అష్టోత్తరము ప్రతి నామానికి ఈ ఓం ఐం హ్రీం శ్రీం అనే నామాన్ని జత చేసి అర్చన చేయండి చేసిన తర్వాత ధూపము దీపము నైవేద్యం అమ్మవారికి బెల్లం పాయసం అంటే మహా ఇష్టం బెల్లంతో చేసిన ఏ పదార్థమైనా ఆ గోమతి చక్రాలకి మీరు నైవేద్యం పెట్టవచ్చు ఇక అర్చన చేసిన తర్వాత అర్చన చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రము ఇది శాబర మంత్రము అని అంటారు మంత్రాలలో బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలమ్మా అది గురువుల దగ్గర ఉపాసన తీసుకోవాలి కానీ వీరికి గురువుల దగ్గర ఉపాసన తీసుకోవాల్సిన అవసరం లేదు సాధారణమైనటువంటి మానవుడు కూడా చేయవచ్చు దీనికి వివాహం కాని వాళ్ళు వివాహమైన వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే ధన సమస్య ఒక్కరికే కాదు కదా అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ ఆచరించవచ్చు చేసుకోవచ్చు ఆవు నేతితో దీపారాధన శ్రేష్టం ఈ పూజకి కాబట్టి ఏమా మంత్రముని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి అంటే అక్కడ మీరు ప్రతిరోజు పదిహేను మాలలు చేయాలమ్మా ప్రతి రోజు పదిహేను మాలలు అంటే ఏమా మంత్రము అనంటే ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మళ్ళీ చెప్తున్నాను ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి జాగ్రత్తగా వినండి పలికేటప్పుడు ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం గృహే ఆగచ్చ ఆగచ్చ ఈ యొక్క మంత్రముతో పదిహేను మాలలు జపించండి పదిహేను రోజుల పాటు చేయాలమ్మ పదహారు రోజుల పాటు అనగా పౌర్ణమి నాడు చేస్తే అమావాస్యతో అంతమవుతుంది ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు రోజున విశేషం ఏందనంటే గురు పౌర్ణమి తర్వాత దారిద్ర్య నాశనాన్ని సూచించేటువంటిది కూడా శని భగవాన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇరవై ఒకటో తారీఖు రోజున ప్రారంభించిన వాళ్ళకి అమావాస్య ఆ రోజున ఆదివారం అయింది అమావాస్య అయింది ప్రత్యేకించి గురువు నక్షత్రాధిపతిగా పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు బృహస్పతి నఃపరిపాత పశ్చాత్ అనేటువంటి యొక్క పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది శ్లోకం అంటే బృహస్పతే అధిపతిగా ఉండే నక్షత్రం పుష్ప పుష్యమి నక్షత్రం మనం ఎప్పుడు ప్రారంభం చేస్తున్నాం గురు పౌర్ణమి నాడు ప్రారంభం చేస్తున్నాం ఎప్పుడు ఎండు చేస్తున్నాం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఆదివారం అమావాస్య ఉన్నటువంటి రోజున ఎండు చేస్తున్నాం కాబట్టి విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం ఈ పూజ చేయడం ద్వారా కలుగుతుంది ఆ విధంగా పదిహేను రోజుల పాటు అమావాస్య వరకు చేసి సోమవారం రోజున వ్యాపారస్తులైతే వ్యాపార స్థలంలో పెట్టుకొని ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు జపించి బెల్ల ముక్క నైవేద్యంగా పెట్టండి విశేషంగా పౌర్ణమి అమావాస్య అష్టమి తిథులలో శుక్రవారం రోజున నూట ఎనిమిది సార్లు జపం చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి లేదా బెల్లంతో చేసిన ఏ స్వీట్ అయినా నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు ఆచరించుకుంటూ పోతే ఈ గురు పౌర్ణమి నాడు చెప్తున్నానండి వచ్చే గురు పౌర్ణమి కల్లా మీరందరూ కూడా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి భక్తి శ్రద్ధే ప్రధానము పైసా ఖర్చు లేనటువంటిది ఈ విధంగా మీరు చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పవచ్చు కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకొని శ్రీకాళహస్తి క్షేత్రంలో మా పీఠ ఆధ్వర్యంలో రాహుకేతు పూజ వృషభమీంద్ర కర్కాటక సింహత్వ వృష్టిక మా కర్కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష హోమాలు మరియు విద్య అనారోగ్యం ఉద్యోగం ఈ యొక్క దాంపత్య సమస్య నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు మరియు విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణమార్తీ హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకే ఈ యొక్క కార్యక్రమంలో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ప్రతి క్షేత్రంలో ఏదో ఒక నెలలో ప్రతి నెలలో ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాం సంవత్సర కార్యక్రమం కూడా మీరు గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అందరి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులోనే ఆ లక్ష్మి ప్రాప్తి ఏ విధంగా కలుగుతుందో చాలా చక్కగా వివరించారండి చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్యే కదా గురువు గారు చెప్పింది ఎక్కువ ఖర్చు కూడా ఏం అవ్వదు అదే తర్వాత మీరు చేసేటువంటి మంత్రం ఏదైతే అది గోమతి చక్రాలు ఉంచి పూజ చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులైతే వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంట్లో కావాలనుకుంటే ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు లేదా గల్లా పెట్లోనైనా పెట్టుకోవచ్చు పూజా స్థలంలో పెట్టుకోవచ్చు ప్రతిరోజు వచ్చిన ఇరవై ఒక్క మార్లు ఆ మంత్రం జపం చేసుకుని బెల్లం నైవేద్యంగా పెడితే చాలా గోమతి చక్రాలకి కొంతమంది ఏంటనంటే చిన్న గోమతి చక్రాన్ని కూడా ఉంగరంగా పెట్టుకుంటారు ముత్యం ఎలా అయితే పెట్టుకుంటారో ఆ పూజ చేసినటువంటి దాంట్లో ఒక చిన్నది పెట్టుకోండి చాలా చిన్నది ముత్యం అంత సైజు ఉన్నటువంటి గోమతి చక్రాన్ని సంపాదించుకోవడం దొరుకుతాయి పచారి షాపులో అయితే ఇంత పెడతాడు మీ ఇష్టంగా ఏరుకోండి అని అంటాడు చిన్నది వెతుక్కొని దాన్ని ఉంగరంలో పెట్టుకుని కూడా ఆ లక్ష్మి అను ధరించాలండి అది ఉంగరం వేలికి ధరిస్తే చాలా మంచిది లేదా చిటికన వేలు కూడా వ్యాపార స్థానం కాబట్టి చిటికన వేలుకైనా ఉంగరం వేలుకైనా లేదా చూపుడు వేలుకైనా గురు స్థానం కాబట్టి ధరించినట్లయితే తప్పకుండా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందమ్మా అలాగే ఇలా ఉంగరాన్ని పెట్టుకుని ఇరవై ఒక్క మార్లు జపం చేసుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీకు కార్యం సిద్ధిస్తుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉన్నారు కదా ఆర్థిక సమస్యలు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి అది అందరికీ ఉంటుందండి వీళ్ళు వాళ్ళనే కాదు ఎలాంటి వాళ్ళకైనా కూడా అలాంటి వారికి చక్కటి పరిహారం ఇది వెచ్చించగలిగేంతలోనే తక్కువ ఖర్చులోనే అయిపోతుంది మరి ఎక్కువైం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గోమతి చక్రాలు ఒకటి మీరు పూజా స్టోర్కి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఇస్తారు మీకు ఎన్ని అవసరం ఉన్నాయో అవి తీసుకుని వచ్చి అలాగే చెప్పినటువంటి మంత్రం స్క్రీన్ పైన కూడా మేము డిస్ప్లే చేసాము ఒకసారి మీరు రివైండ్ చేసుకుని వీడియో మళ్ళీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సేవ్ చేసుకుని పెట్టుకొని మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది మీకు తెలిసిన వాళ్ళకో మీ అంచుకోరే వాళ్ళకో మీరు ఈ వీడియోని షేర్ చేస్తే ఇంకా వాళ్ళ కూడా ఉపయోగపడుతుంది అలాగే హోమాలు ఎవరైనా చేయదలుచుకుంటే ప్రత్యేకించి గురు పౌర్ణమి రోజున మేము ఒక హోమం నిర్వహించాలనుకుంటున్నాము ఆలయానికి వెళ్ళలేము లేకపోతే మా వాళ్ళకి సంబంధించి ఇలా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకి అవి నివారణార్థం హోమాలు చేసుకుందాం అనుకునే వాళ్ళకి చక్కటి అవకాశం అండి ఇది బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు కాళహస్తిలో హోమాలు నిర్వహిస్తున్నారు మీరు ఎవరైనా అక్కడ దాకా మనం వెళ్ళాం అనుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశంగా భావించి మీకు స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీ పేరు అలాగే మీ గోత్రాన్ని నమోదు చేయించుకోండి ఏ హోమానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది అది కూడా వెచ్చించగలిగే ధరల్లోనే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటే పూర్తిగా అన్ని చెప్తారు మీరు కాల్ చేసి పేరు అలాగే గోత్రం మాత్రం ముందు నమోదు చేయించుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం